Good morning, sir. Good morning. Good morning, doctor. Good morning. Surprise. రోజు తెల్లవారకుండా నిద్రలేచి హాస్పిటల్ అంతా అలర్ట్ చేసే జ్యోతి ఇంకా లేవకపోవడం ఏంటి? మా అదృష్టం డాక్టర్, లేకపోతే ఈ పాటికి హాస్పిటల్ అంతా పరులెత్తి మా ప్రాణాలు తీసేది. జ్యోతి, జ్యోతి, ఏమైంది జ్యోతి? అమ్మా జ్యోతి, జ్యోతమ్మా, జ్యోతమ్మా, నా జ్యోతి అమ్మా, నా జ్యోతి. టేక్ రెస్ట్. అమ్మా జ్యోతమ్మా, ఒక్క మిరకాయ బజ్జీ తినేమో నీకు పుణ్యం ఉంటుందమ్మా. ఉప్పు కారం లాగా నాలుగు చెవి చచ్చిపోయింది తల్లి. అదేం కుదరదు, నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ డాక్టర్ గారు కారం తినడం వీలేదన్నారు. కొన్ని బజ్జీ తీసుకుని మిరపకాయని అమ్మా. ఏం వీలేదు జీవితంతో ఏముందో తిన్నావా? ఏముంది, నువ్వు పోతావుట. నువ్వు ఉంటావు, నాకంటే ముందు పోతారా? నాకు పెట్టకుండా బజ్జీలంటే నువ్వే పెట్టలేదని ఎలవేడిపోయేది. గుడ్ మార్నింగ్. ఏమ్మా విశాలి, ఉదయం బ్రెడ్ పాలు తీసుకున్నారా? లేదు సిస్టర్, పొట్టి పాలే తాగాను. వెరీ గుడ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? వాట్ థర్మామీటర్ ఇది? ఏమైపోయింది? టెంపరేచర్ 101. నువ్వు తీసావా జ్యోతి? అది ఏమైపోయిందన్న కంగారుతో నాకు పెరిగిపోయింది టెంపరేచర్. సిస్టర్, నీ టెంపరేచర్ ఎంత పెరిగిపోయినా డాక్టర్ అంకుల్ అర్కి తీయిపోతుంది. అవును సిస్టర్, ప్రతిరోజు మా విశాలక టెంపరేచర్ 101 ఉంటుంది. అసలు మీరు వైద్యం చేస్తున్నారా లేక చేస్తున్నట్టు నటిస్తున్నారా? ఊరుకోమ్మా జ్యోతి, జ్వరం తగ్గకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఏం చేయలేకపోతే అసలు వీళ్ళు ఎందుకని వెళ్ళి డాక్టర్ అంకుల్ని డబ్బైస్తే కానీ లాభం లేదు. ముందు చెప్తాను, 101 101 101 101 101 101. అంకుల్, డాక్టర్ అంకుల్. ఏమిటి ఉదయాన్నే తుఫాన్ నా గదిలోకి వచ్చేసింది? యుద్ధానికి వచ్చింది అంకుల్, మీతో యుద్ధానికి వచ్చింది. తెల్ల జెండా ఎత్తేసాను, ఓటం అంగీకరించాను. వెరీ గుడ్. నేను దెబ్బలకు కట్టుకట్టగలనే గానీ దెబ్బలాడలేనమ్మా. ఓటమి ఒప్పేసుకున్నాక అడుగుతున్నాను, ఇంతకీ యుద్ధానికి కారణం ఏమిటి తల్లి? ఇంకా మా విశాలక టెంపరేచర్ 101 ఉండిపోయింది. కారణం ఏమిటి? మీకు వైద్యం తెలియకపోతే వెళ్ళి సేద్యం చేసుకోండి. హాస్పిటల్ సంగతి నేను చూసుకుంటాను. అంత పని ఎందుకులేమ్మా, అతి తొందరలోనే మీ విశాలక జ్వరం నయమైపోతుంది. ఇంకా 4 రోజుల్లో మా విశాలకి నయం కాకపోతే ఆసుపత్రి అంతా అల్లకలోలం చేసిస్తాను. అక్కడికేదో ఇప్పుడు చేయనట్టు. అది సరేగాని జ్యోతి, నువ్వు ఈ హాస్పిటల్లో పేషెంట్ అని, వీలైనంత విశ్రాంతి తీసుకోవాలని, సకాలంలో మందులు వాడాలని మర్చిపోయావా జ్యోతి? విశ్రాంతి తీసుకోవడం, మందులు వేసుకోవడం మహా బోర్గా ఉంది అంకుల్. నేను బానే ఉన్నానుగా, నన్ను ఇంటికి పంపించావు అంకుల్. అమ్మో, నువ్వు వెళ్ళిపోతే హాస్పిటల్ అందరికీ బోర్ కొట్టదు, అందుకే నేను ఉంచేస్తున్నాను. బయటికి వెళ్తాను అంకుల్, వెళ్ళి ఎంబీబీఎస్ చదివి డాక్టర్గా వస్తాను. సారీ, లెట్ మీ టెస్ట్ యూ. గుండె కొట్టుకోవడం లేదేమిటి? డాక్టర్, గుండె కొట్టుకోవడం లేదా? లేదు, నన్ను తిట్టుకుంటుంది. అక్క, ఈ పళ్ళరసం తాయి హాయిగా కళ్ళు పడుకో. జ్యోతి, మన పరిచయం కొద్ది రోజులతో అయినా అక్క నేను ఈ పిలుపు, ఆత్మీయత ఎన్నో ఏళ్ల సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. అక్క, మనుషులు దగ్గర అవడానికి ఎంతో కాలం అక్కర్లేదు, మనసులు దగ్గర అయితే చాలు. జ్యోతి, ఇదిగో ఈ పళ్ళరసం ఇలాగే ఉంచితే నేను తాగిస్తాను. స్వామి, మా విశాలక్క జబ్బు త్వరగా తగ్గించు. తను మళ్ళీ తన వాళ్ళతో కళకళలాడుతూ కాపురం చెయ్యాలని, తన బ్రతుకు చల్లగా సాగాలన్నదే నా ఆశ. నో ప్రకాష్, నేను నమ్మలేను. రిపోర్ట్స్ లో ఏమైనా పొరపాటు ఉందేమో రిఫర్ చేయండి, లేదా మరో పేషెంట్ ఎవరిదైనా. విజయ, వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని తీసురా. అలాగే. డాక్టర్, విశాల్ గారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అలాగా, సిస్టర్ ఇంజెక్షన్ రెడీ చేయి. జ్యోతి, నేను వెళ్ళిపోతున్నానమ్మా. అలా అనకక్క, నాకిచ్చిన మాట తీరుస్తావు కదమ్మా? తప్పకుండా అక్క, ఆ నమ్మకంతో తృప్తితో పోతానమ్మా. మాటి అమ్మ తీరుస్తానని. తప్పకుండా నీ కోరిక తీరుస్తానక్క, తీరుస్తాను. తనకి బంధువు కాకపోయినా ఆ విశాలమ్మ కోసం ఎంతగా ఏడుస్తుందో. ఏమీ కాకపోయినా అక్క అక్క అంటూ ఎంతో అభిమానంగా తిరిగేది. పాపం ఆ విశాలమ్మ కూడా కాస్త పరిచయంతోనే సొంత చెల్లెలుగా భావించేది. అందుకే పాపం అంతగా కుమిలిపోతుంది. డాక్టర్, మొత్తానికి మా జ్యోతి ఆరోగ్యం పూర్తిగా నయమైందంటారు. ఎస్ మిస్టర్ చక్రవర్తి, జ్యోతి ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంది డాడీ. ఆసుపత్రి అవసరం ఇదే ఆఖరిసారి అనుకో. ఇక ముందు మందులు డాక్టర్లు మళ్ళీ నా జోలికి రానక్కర్లేదు కదా అంకుల్? అవునమ్మా అవును, నీకు ఇక మా అవసరం లేదు. ఈ 10 రోజుల్లోనూ మా జ్యోతి మీకు బాగా దగ్గరై వెళ్ళిపోతుందంటే బాధగా ఉందనుకుంటాను డాక్టర్ గారు. ఎవరికి ఎంత బాధగా ఉన్నా వెళ్ళిపోవాల్సిన వాళ్ళు పోక తప్పదు. ఏమంటా అంకుల్? అవునమ్మా. మరి మేము వెళ్ళొస్తాం డాక్టర్. నమస్తే. వెళ్తాను అంకుల్. జ్యోతి, సీతమ్మ గారు అమ్మాయి పెళ్ళిప్పుడు పట్నం ఎక్కువ అడిగారట, ఇవ్వలేక వదులుకున్నారట. అలాగా? ఏమండి? ఏమిటమ్మా? రాజయ్య గారు ఉండే వాట ఎక్కడండి? ఏ రాజయ్య? పెళ్ళాం లేకపోయిన రాజయ్యనా? ఇంకేం రాజయ్య ఉన్నాడు ఈ ఊళ్ళో? ఆ పెళ్ళాం లేకపోయిన రాజయ్య తప్ప. అవును వదిలి గారు, రాజయ్య పెళ్ళాం ఎందుకు లేకపోయినట్టు? ఎందుకేమిటి? లేకుండా కూర్చోబెట్టా తప్పాలని ఒకడు ఉండడం వల్ల. ఉండండరా, తలంచుకుని తన దారిని పోయే వాళ్ళ గురించి ఎందుకలా మాట్లాడతారు? చూడమ్మా, ఆ ఎదురుగా ఉన్న మెట్లు ఎక్కితే పైన ఉన్న వాటాయి ఆయన ఉండేది. వెళ్ళి మంచిదండి. రాజయ్య గారు మీరేనా? అవునమ్మా. ఎవరమ్మా నువ్వు? నేను చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలి. నేను తీసుకుంటానండి. ఏమ్మా, మా అమ్మాయి కోసం వచ్చావా? లేదండి, మీకోసం వచ్చాను. మీ సహాయం కావాలి. నా సహాయమా? నేను మరొకరికి సాయం చేయగల స్థితిలో ఉన్నానా? అలా అనకండి, మీరు తప్పకుండా నాకు సాయం చేయగలరు. చేయగలనా? అయితే చెప్పమ్మా, చేస్తాను. మాట తప్పరుగా? తప్పను గాని అసలు విషయం ఏమిటో చెప్పమ్మా. మీరు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. వేళాకోళం ఆడటానికి నీకు నేను తప్ప ఇంకెవరూ దొరకలేదమ్మా. కాదండి, వేళాకోళం కాదు, నిజంగానే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. నీకు నీకేమైనా మతిపోయిందా ఏమిటి? అర్థం లేని మాటలు. అర్థం లేని మాటలు కావండి, నిస్సహాయంగా అడుగుతున్నాను. నాకు ఈ లోకంలో మీరు తప్ప వేరే ఆశ్రయం లేదు. అందరినీ అన్నీ వదులుకొని వచ్చేసాను. మీ నీడన నిలిచి నన్ను బ్రతకనివ్వండి. నీకు నీడనివ్వటానికి నా బ్రతుకే పట్టదమ్మా. నీ ఏడు బిడ్డకు తండ్రిని ఏదో ప్రైవేట్లు చెప్పుకుంటూ అమ్మాయిని నర్సు ట్రైనింగ్ చదివించుకుంటున్న పేదవాడిని. పైగా నీకు తెలియదనుకుంటాను, పెళ్ళాం లేచిపోయిన రాజీ అనే బిరుదుతో ఈ 15 ఏళ్లుగా చావలేక బ్రతుకుతున్న దౌర్భాగ్యుని. అన్నీ పోగొట్టుకుని పోయే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ దిక్కుమాలిన వాడిని నీలాంటి బంగారు బొమ్మ పెళ్లి చేసుకోవటం ఏంటో. వద్దు, నీ బ్రతుకు నాశనం చేసుకోవద్దు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఏమిటమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఊరుకమ్మా, ఊరుకు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఈ పెళ్లి వల్ల మీకే కష్టం కలగదు, నా వల్ల మీకే బాధ ఉండదు. కాదనకండి, కన్నవారిని కాదనుకుని గడప దాటి వచ్చిన అనాథ ఆశ్రయం ఇవ్వండి. పంతమయ్యే ఆడపిల్ల బ్రతుక్కి కాస్త అండగా ఉండండి. దిక్కులేని దీనురాలకు నీడనిచ్చి పెళ్లి పేరుతో నా ప్రాణాలు దక్కించండి. అంతేనండి, నేను కోరేదంతే. కాదు పొమ్మంటే మీ పాదాల దగ్గరే నా ప్రాణాలు వదిలేస్తాను. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఏమిటి మీరు చేసిన ఈ సహాయానికి ఏదో ఒక రోజు రుణం తీర్చుకుంటాను.